గోషామహల్, హైదరాబాద్ జిల్లా గోషామహల్ నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా ఉన్న చంద్రముఖి అనే వ్యక్తి మిస్ అయినట్టుగా బీఎల్ఎఫ్ పార్టీ నాయకత్వం చెప్తుంది. అలాగే ట్రాన్స్జెండర్ హక్కుల కార్యకర్తలు కూడా ఆమె నిన్నటి నుంచి కనపడలేదంటున్నారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్ రాజకీయాల్లో వివాదంగా మారింది. దీనికి సంబంధించి బీఎల్ఎఫ్ నాయకులు తమ్మినేని వీరభద్రం, అలాగే కొంతమంది ట్రాన్స్జెండర్ హక్కుల కార్యకర్తలు రచన ముద్రపైన మనతో ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. వీరభద్రం గారు, మీ అభ్యర్థి ఎప్పటి నుంచి మిస్ అయ్యారు? ఆమె నిన్న తెల్లవారుజాము నుంచి మిస్ అయ్యారనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు రాత్రి 11 గంటల వరకు ప్రచారంలో ఉన్నారు, 11 గంటలకు ఇంటికి చేరారు. ఆ తర్వాత తెల్లవారుజాము నుంచి ఆమె ఫోన్ ఎత్తట్లేదు, మనిషి లేరు. కాబట్టి ఆ టైంలో తెల్లవారుజామును కానీ అర్ధరాత్రి దాటిన ఏ సమయంలోనూ ఆమెను కిడ్నాప్ చేశారనేది మా అనుమానం. మీరు కోర్టు, పోలీసులు, ఎన్నికల సంఘం, మీరు ఎవరితోనైనా మాట్లాడారా? వారి స్పందన ఎలా ఉంది? పోలీస్ డీజీపీ గారితో మాట్లాడాం. ఆయన ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాం, తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. ఒక అనుమానం అనంతపూర్ వెళ్ళిందని అనుమానంగా ఉంది అని చెప్పారు. అనంతపూర్ వెళ్ళటం కాదు, ఆమెను ఖచ్చితంగా కిడ్నాప్ చేశారని మా అనుమానాన్ని వ్యక్తం చేశాం. పోలీసు ఇంకా తాత్సారం చేస్తోంది, దర్యాప్తు వేగం చేయాలని, వెంటనే అదృశ్యమైన చంద్రముఖిని ట్రేస్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రాజకీయ లక్ష్యం పరంగా మీరు విభిన్నమైన కాన్సెప్ట్తో చెప్తున్నారు, ఈ క్రమంలో మీకు ఎదురైన ఈ ఘటనని ఎలా చూస్తున్నారు? ఇది ఖచ్చితంగా రాజకీయంగా జరిగిందని మా అభిప్రాయం. ఎందువల్ల అంటే, చంద్రముఖి గోషామహల్లో పోటీ నిర్ణయం తర్వాత ప్రత్యర్థి రాజకీయ పార్టీల్లో కొంత కంపరం కలిగిస్తోంది. ఎందువల్లంటే, చంద్రముఖి యొక్క పోటీ విషయం పొక్కగానే మీడియాలో విస్తృతంగా ప్రచారం లభించింది, ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. ఒకరోజు జరిగిన ప్రచారంలోనే 100,000 మంది జనం గుమిగూడి చర్చించుకోవడం కనిపించింది. అందరూ సానుభూతి ప్రదర్శించారు, ఓట్లు చాలా బాగా వచ్చే అవకాశం, గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యర్థి పార్టీలు ఇది భరించలేకనే కుట్ర పన్ని ఈ ఘటనకు పాల్పడ్డాయనేది మా అనుమానం. ధన్యవాదాలు వీరభద్రం గారు. రచన గారు, మీరు చాలా కాలం నుంచి చంద్రముఖికి సన్నిహితంగా ఉన్నారు, మీకు చివరిగా సంభాషణ కానీ మీతో ఆవిడ ఎప్పుడు మాట్లాడింది, ఎప్పుడు మీతో టచ్లోకి వచ్చారు? అదే రోజు, అంత ముందు రోజు రాత్రి 11:30కి మాట్లాడింది ఫోన్ చేసి. నేను బాగా అయింది ప్రచారము, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇక అలిసిపోయాను నేను, అన్నం తిని పడుకుంటాను మమ్మీ అని చెప్పి ఫోన్ చేస్తున్నాను. అండ్ హక్కుల, ట్రాన్స్ హక్కుల కార్యకర్తలకు సంబంధించి మీరు చాలా కాలం నుంచి ఓటింగ్కి, ప్రజాస్వామ్య రాజకీయాలు వెళ్ళడం గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడులో ఈ లక్షణం ఆల్రెడీ ఉంది, చాలామంది ట్రాన్స్ వ్యక్తులు తమిళనాడు రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బహుశా మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈవిడ మొదటి వ్యక్తి, అంటే పాపులర్ అయిన లేదా పాపులర్ అయిన వ్యక్తి. ఓటు హక్కే ట్రాన్స్జెండర్కి, ఓటర్కి మేల్ ఫీమేల్ కాకుండా నమోదు చేసుకోవడం 10 ఏళ్ళు కూడా కాలేదు వచ్చి. ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? అంటే ట్రాన్స్ వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం జరిగిన ఫస్ట్ ఘటన ఇలా జరగడం ఎలా చూస్తున్నారు? చాలా బాధాకరం అండి. ఎందుకంటే 33% విమెన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చిత్తశుద్ధి లేదు, అది బుట్టదాకలా చేశారు. మహిళల్ని కూడా అసలు రాజకీయాల్లో ప్రవేశించే వాళ్ళకి ప్రాముఖ్యం ఇచ్చే పరిస్థితే లేదు. అలాంటి వాతావరణం లేని పరిస్థితుల్లో ట్రాన్స్జెండర్ అయ్యుండి రిజర్వేషన్ లేకుండా పాలిటిక్స్లోకి వచ్చి తన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ముందుకు వచ్చి సెలెక్ట్ అయ్యి టికెట్ తీసుకొని కంటెస్ట్ చేస్తుంది అన్న పరిస్థితిలో ఇట్లాంటి అనుభవం ఎదురవ్వటము ఒక రకంగా బాధాకరము, ఒక రకంగా భయంకరం కూడా. బాధాకరం ఏంటంటే, మాతోటి ఉమెన్స్ గ్రూప్స్ అన్నీ, కలెక్టివ్స్ అన్నీ కలిపి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ పోరాటం మొత్తంలో అంత మంచి స్థాయికి చేరుకొని మేము పొలిటికల్గా ముందుకు అడుగువేస్తున్నాం అనుకున్న తరుణంలో భయంకరం అంటే, అంటే మహిళల్ని మేము కాంటెస్ట్ చేయనీయము, వాళ్ళకి అసలు ప్రాధాన్యత ఇవ్వము చట్టసభలలో. మీరు ట్రాన్స్జెండర్ అయ్యుండి మీకు ఎంత ధైర్యం ఉంటే ఇందులో పోటీ చేస్తారు, మిమ్మల్ని మీకేమవుతుందో ఒకవేళ ఇలా అయితే అనేసి అలాంటి మెసేజ్ ఒకటి వస్తుంది. మీరు గతంలో అనేక సందర్భాల్లో వేదికల మీద మాట్లాడినప్పుడు ట్రాన్స్ వ్యక్తుల మీద జరుగుతున్న భౌతిక దాడుల గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా ఈ బీఎల్ఎఫ్ వేదిక మీరు ఒక వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు చేశారు, పోలీసులు ఆ వ్యక్తిని పట్టించుకోవట్లేదని, అతను మీ సైకోపాత్రులు మీ మీద దాడులు చేస్తారు. అంటే ఓవరాల్గా ట్రాన్స్ వ్యక్తుల మీద జరిగే భౌతిక దాడులు అని ఒక రకం, రాజకీయాల కంటే జరిగిన దాడులు మరొక రకం. భౌతిక దాడులకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భౌతిక దాడికి సంబంధించి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు. మెయిన్ చట్టాలు చేయాలి దానికి సంబంధించి, ఎవరైతే పార్లమెంట్లో అసెంబ్లీ ఉన్నారో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, పాలకులకి ఎవరైతే అధికారంలో ఉన్నారో. రెండోది వచ్చేసి లాని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పోలీసు యంత్రాంగం కానీ వాళ్ళకి కానీ, వీళ్ళు ఇలాంటి బాధలు పడుతున్నాడు, వీళ్ళతో రేప్ అవుతుంది, వీళ్ళతో ఇంత హింస అవుతుంది అనేసి కనీసం అంటే ఒక చట్టం లేకపోయినా కానీ వేరే చట్ట పరిధిలో క్రిమినల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలోనన్నా ఎవరైతే పర్పట్రేటర్స్ ఉన్నారో తీసుకొని వెళ్ళి వాళ్ళని పనిష్ చేద్దామని కూడా లేదు. తీరా ఇదే వెంకట యాదవ్ అని మేము చూసింది ఏంటంటే, ఎన్నో కేసులు వాడి మీద బనాయించి వాడిని జైలు పంపితే కోర్టులకు వచ్చాక పోలీసు మా మీద ఒత్తిడి చేస్తారు.
చేశారు, మీరు వాపస్ తీసుకోండి కేసులు అని కోర్టులు అంటున్నారు. ఏంటి రిపీటెడ్గా ఒకటే మీరు స్టోరీ వినిపిస్తున్నారు వెంకట యాదవ్ సంబంధించి. ఇప్పుడు వాడు సైకోపాత్ అయినప్పుడు వాడు పెట్టే హింస ఒకలానే ఉంటుంది, అది నాతో అన్న కానీ మీతో కానీ ఎవరితో అన్న కానీ. సో అట్లాంటిది అలాంటి ఒక పాసివ్ మృగం పట్ల ఉన్న భావం ఏదైతే సుహృద్భావం ఏదైతే ఉందో, ఏదైతే క్షమాభావం ఉందో, మినిమం ఆ కట్టసి కానీ అంటే ఆ మానవతా దృక్పథం ట్రాన్స్జెండర్ పట్ల లేదు. ఈ ఇటు యంత్రాంగానికి లేదు, పోలీస్ యంత్రాంగం స్టేట్ యంత్రాంగానికి లేదు, చట్టసభలో లేదు, ప్లస్ కోర్టుల్లో కూడా లేదు. నేను చంద్రముఖి కేసులో కూడా మీరు అతన్ని సస్పెక్ట్గా అనుమానిస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ వెంకట యాదవ్ ఎప్పుడైతే దాడులు స్టార్ట్ చేశాడో తనతో కొన్ని కొంతకాలం వరకు నెగోషియేషన్ చేసి ఏ హాని కలగకుండా మమ్మల్ని కాపాడింది చాలామందిని చంద్రముఖి. ఆ తర్వాత వాడికి ఎగెనెస్ట్గా ఫస్ట్ వాయిస్ రేస్ చేసి పబ్లిక్గా ప్రెస్ ముందు మీడియా ముందు వచ్చింది కూడా చంద్రముఖే కదా. సో కాబట్టి ఏమో అయి ఉండొచ్చు ప్రైమ్ సస్పెక్ట్. ఫైనల్గా ఈ కేసులో మీరు గవర్నమెంట్ని కానీ పోలీసుని కానీ కోర్టుని కానీ గవర్నమెంట్ కానీ పోలీసుని కానీ సారీ కోర్టు కానీ మీరు ఏమని డిమాండ్ చేస్తారు? మెయిన్ పోలీసుల్ని త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయాలా చిత్తశుద్ధితో. వెంకట యాదవ్ ఒకవేళ చేస్తుంటే లేదా ఎవరు చేసినా కానీ ఈ మిస్సింగ్ కేసుని తొందరగా ఇంపార్టెంట్గా తీసుకొని రెస్పాన్సిబుల్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, త్వరగా హై ఇంపార్టెన్స్ దా రీతిలో చేయాలా అదొకటి. గవర్నమెంట్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు అంటారు ఇక్కడ గవర్నమెంట్ లేదు, ఇది ఎమర్జెన్సీ స్టేట్లో ఉంది అనేసి. అలాగే గవర్నమెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇద్దరికి మేము అనుకునే అనేది ఏంటంటే పోలీస్ యంత్రాంగం మీద ఒత్తిడి తేవాలి, తొందరగా పనిచేయండి అనేసి. సో మేము యాజ్ అన్ యాక్టివిస్ట్ గ్రూప్ అట్ అ ప్రెషర్ గ్రూప్ మా లాబింగ్ మేము చేస్తున్నాము ఇంటర్నేషనల్ నేషనల్ స్థాయిలో కూడా. వేరే కలెక్టివ్స్ ఏవైతే మాకు ఎలైస్ ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రెషర్ తెస్తున్నాము. బట్ చూడాలి ఈ ప్రెషర్ ఎంతవరకు వర్క్ చేస్తుందని. ఓకే, థ్యాంక్ యూ రచన గారు. మనం ఇదే టాపిక్ మీద వైజయంతి గారితో మాట్లాడదాం. వైజయంతి గారు కూడా హైదరాబాద్ కేంద్రంగా ట్రాన్స్ హక్కుల కోసం, ట్రాన్స్ వ్యక్తుల హక్కుల కోసం కొంత పోరాడుతూ ఉన్నారు. నేను ఇంతకుముందు రచన గారితో కూడా ఇదే టాపిక్ మాట్లాడుతున్నాను. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ట్రాన్స్ వ్యక్తులు రాజకీయాలకు రావడం కొంత ముందుగానే జరిగింది. మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఇది దాదాపు అంటే పాపులర్గా జరగడం ఇది మొదటిసారి. ఈ టైంలో ఇటువంటి ఘటన జరగడాన్ని మీరు ఎలా చూస్తారు? సిగ్గుకరంగా అనిపిస్తుంది. మా తలలు మా మొహాలు ఎక్కడ దాచుకోవాలో, అసలు ప్రభుత్వానికి పోలీస్కి కాస్త జనం పట్ల అక్కర బాధ్యత రహితంగా ఎలా ఇలా అవుతుంది? ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మనిషికి సెక్యూరిటీ లేకపోతే ఎలా? మా కోసము ఎన్నో ఏళ్ల నుంచి చంద్రముఖి మా చంద్రమ్మ ఎంతో కృషి నడుము బిగించి తన గళం లేపి కంచు కంఠంతో తను ఉత్త ట్రాన్స్జెండర్ వారి హక్కులే కోసమనే కాక స్త్రీల హక్కుల కోసము, పిల్లల బాలల హక్కుల కోసము, బడుగు వర్గాలు దళితుల హక్కుల కోసము, యాసిడ్ అటాక్ సర్వైవర్స్ అందరి కోసము ఎంతో కృషి చేసిన మా చంద్రమ్మ, మా ధైర్యాన్ని మా చంద్రమ్మ మా ధైర్యం అండి, మా ధైర్యాన్ని ఇవాళ అంతర్ధానం అయిపోయినట్టు పరిస్థితి. సో మా చంద్రమ్మ మాకు తక్షణమే కావాలి. ఈ విషయంలో కాక ఇంకెన్నో విషయాలలో ట్రాన్స్జెండర్ వారి పైన సమాజం పైన హింస అయినప్పుడు పోలీస్ వారిని ఎన్నిసార్లు మేము ఎన్ని ఎఫ్ఐఆర్స్ వేయలేదు, దానికి ఎటువంటి సరి అయిన చర్యలు, ఏదో చూపించడానికి చర్యలు అవుతున్నాయే తప్ప సరి అయిన చర్యలు, దాని పరిష్కారాలు, దాని సొల్యూషన్, దాని క్లోజర్ ఎక్కడా రావటం లేదు. ఇందులో ఇంకొక లెక్కగా చంద్రమ్మ ఒక లెక్కగా ఉండిపోరాదు. మాకు మా చంద్రమ్మ కావాలి. మా అనితమ్మ గారికి అంటే చంద్రమ్మ గారి తల్లి పట్ల మాకు బాధ్యత ఉంది. ఆవిడ తన కూతుర్ని భద్రంగా మాకు అప్పగించారు, సమాజానికి అప్పగించారు, సమాజ సేవకు. ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ప్రభుత్వం వారి బాధ్యతను వారు ఒప్పుకోకపోయినా మాకు బాధ్యత ఉంది. మా అనితమ్మ గారికి వారి కూతుర్ని అప్పగించే క్షేమంగా అప్పగించే బాధ్యత మాకుంది. కాబట్టి ఈ ప్రభుత్వము, ఈ పోలీస్ యంత్రాంగము మా చంద్రమ్మను మాకు అప్పగించండి, ఒక తల్లి బాధను అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా అద్వితీయమైన పరిస్థితి ఇది. ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి, మీరే చెప్పారు ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని పాలసీస్ వచ్చాయి, సర్వోన్నతమైన న్యాయాలయం సుమారు 5 ఏళ్ల ముందో తీర్పిచ్చింది. 5 ఏళ్ళు అవుతుందా మీకు ఒక సముదాయానికి న్యాయం చేకూర్చడానికి? దానికని ఎవరు పట్టించుకోని తరుణంలో అటువంటి పరిస్థితిలో మా చంద్రముఖి మా చంద్రమ్మ తన గళం లేపి సమాజానికి, ట్రాన్స్జెండర్ వారికి అందరికీ పాటుపడ్డ మనిషి, అటువంటి మనిషి ఇవాళ 24 గంటల కంటే ఎక్కువైపోయింది ఆవిడ కనిపించక. ఒక స్టేట్మెంట్ కూడా రాలేదే పోలీస్ యంత్రాంగం నుంచి. కనీసం ఒక స్టేట్మెంట్, రోజుకి ఒక 2-3 బులెటిన్స్ ఇవ్వాలి కదా. అటువంటి బులెటిన్స్ ఏమైనా జారీ చేస్తే అన్న తల్లికి మా సముదాయానికి ఏదన్నా కొంతన్న ఆశ ధైర్యం ఉంటుంది. ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయడానికి ఏమండి కష్టము? రోజుకో 2 బులెటిన్స్ 3 బులెటిన్స్ ఇవ్వడానికి ఎవరు అరిగిపోతున్నారు? ఎవరికి అంత కష్టంగా ఉంది?
ఇది ఎందుకు చేయటం లేదు, ఇది చెయ్యమని తక్షణమే మా చంద్రమను మాకు అప్పగించమని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాము. ఇది గనక కాకపోతే ఇవాళటికి, ఇవాళ సాయంత్రానికి, రేపటికి కూడా మా చంద్రమ మాకు దొరకకపోతే ప్రజాస్వామ్య యంత్రాంగం పరిధిలో మేము చేయవలసిన చర్యలు మేము చేస్తాము. ఆల్రెడీ రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ హైకోర్టులో వారి అమ్మగారితో వేయించాము. ఎలక్షన్ కమిషన్, ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు, కంప్లైంట్ పొలిటికల్ పార్టీ నుంచి, స్త్రీల హక్కుల సంఘాల నుంచి, ట్రాన్స్జెండర్ హక్కుల సంఘాల నుంచి వేరువేరు కంప్లైంట్స్ వెళ్తున్నాయి. తర్వాత ఇంకెవరిని కాంటాక్ట్ చేయాలో అందరి అన్ని విధాలుగా. వైజయంత్ గారు, ఇంకొక మాట, ట్రాన్స్ హక్కులకి, ట్రాన్స్ వ్యక్తులకు సంబంధించిన రాజకీయ హక్కుల విషయంలో ఇంకా ఎలాంటి మార్పు మీరు సమాజం నుంచి కోరుకున్నారు? చంద్రముఖి వివాదం కేంద్రంగా మేము ఈ ప్రశ్న అడుగుతుంటే చాలామంది వ్యూవర్స్కి ట్రాన్స్ వ్యక్తులకి రాజకీయ హక్కులు లేదా పౌర హక్కులు డినై చేయబడ్డా అనే విషయం తెలియదు కదా, వారి గురించి మీరు ఏం చెప్తారు? మాలో ఎందరికో ఓటు వేసే హక్కు ఇటీవలే వచ్చింది. ఇప్పటికీ ఎందరికో ఓటర్ ఐడి కార్డ్స్ లేవు. మీరు రాష్ట్ర ఎన్నికల కమిషన్, స్టేట్ ఎన్నికల కమిషన్ లెక్కలు చూస్తే వాళ్ళు ఇచ్చిన లెక్క ఏంటి, 2663 ట్రాన్స్జెండర్ వారని. అది తప్పు, పచ్చి అబద్ధము. ఎందుకంటే 2011 తక్కువ, అందులో ప్రభుత్వం యొక్క తప్పు కూడా ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు, ఏం చేస్తుంది? 5 ఏండ్లండి సర్వోన్నతమైన న్యాయాలయం ఇచ్చిన తీర్పు, 5 ఏండ్లవుతుందా లెక్కలు సరిగ్గా తీర్చిదిద్దుకోవడానికి, కరెక్ట్ చేసుకోవడం, 5 ఏండ్లవుతుందా? సో ఇటువంటి తరుణంలో చంద్రమ్మ తన గళం లేపారు. తర్వాత చంద్రమ్మ ఉన్నా లేకపోయినా ప్రచారము, చంద్రమ్మ పని కొనసాగుతూనే ఉంటుంది. కానీ మాకు మా చంద్రమ్మ దొరికిపోతారన్న ఆశ ఇప్పటికీ ఉంది. ఆ తల్లికి, ఈ ట్రాన్స్జెండర్ సముదాయానికి, మా ట్రాన్స్జెండర్ సముదాయానికి దయచేసి న్యాయం చేయండి. మేము రాజ్యాంగ పరిధిలో, ప్రజాస్వామ్య పరిధిలో అన్ని చేసే పనులన్నీ అందులో చేస్తున్నాము. చంద్రమ్మ అభ్యర్థిగా నిలవడం కూడా అందులోనే అయింది. కానీ కొందరికి, మా ఎవరిని అనుమానం, ఒక్క మనిషి పేరు తీసుకోలేము, కానీ మా అనుమానాలు అన్ని వైపులా వెళ్తున్నాయి. కొందరికి ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి అభ్యర్థిగా, వారి పోటీదారుగా నిలవడం నచ్చలేదా అని ప్రశ్నలు లేస్తున్నాయి. ఇప్పుడు నచ్చలేనందువల్ల ఇలా అంతర్ధానం చేయించారా అని ప్రశ్నలు లేస్తున్నాయి. మేము చేయించారు అనటం లేదు, కానీ ప్రశ్నలు లేస్తున్నాయి. ప్రశ్నలు లేస్తూనే ఉంటాయి. చంద్రమ్మ దొరికినంత వరకు ఈ ప్రశ్నలు లేస్తూనే ఉంటాయి. ధన్యవాదాలు వైజయంతి గారు. మనం సిపిఎం నాయకులు తమ్మినేని వీరభద్రం, అలాగే ఇద్దరు వైజయంతి, రచన అనే ట్రాన్స్ హక్కుల, ట్రాన్స్ వ్యక్తుల హక్కుల కార్యకర్తలతో మాట్లాడాము. చంద్రముఖి అనే ట్రాన్స్ జెండర్, ట్రాన్స్ ఉమెన్ గోషామహల్ కార్య నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా, బిఎల్ఎఫ్ తరఫున అభ్యర్థిగా ఉండడం, ఆమె నిన్న తెల్లవారుజాము నుంచి కనపడకపోవడంతో ఇది కొత్తగా వివాదంగా మారింది. ఆమెకి ఎటువంటి హాని జరగకుండా ఆమెను తీసుకొచ్చి తమకు అప్పజయించాలని వీరంతా కూడా పోలీసుల్ని కోరుతున్నారు.